శంభో శంకర హరహర మహాదేవ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం శివాయ మాత కనకదుర్గై తుయీద్య వనదేవతలు సిమ్మక్క సారక్క తుయిద్ద గాయత్రి మాత తువిద్య వల్లాపూర్ మహాలక్ష్మి తువిద్య విజాపూర్ భవానీ మాత తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తువిద్య ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటి తీర్దాంకా తులారాశివారి జ్యోతిష్యం గవ్వల శాస్త్రం చూద్దమండి మూడు సార్లు గవ్వలేసి వాటిని కౌంటు లెక్క పెట్టి చూద్దామండి తులారాశివారి జ్యోతిష్య ఫలం మీద మొదటిసారి నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మహారదర్శ జాతకం అండి రాహువారికి అనుకూలంగా లేరు వారి జాతకంలో కాబట్టి ఎక్కడ పోయినా చాలా చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ స్థానంలో రాహు నడుస్తుండే కాబట్టి నమ్మిన వారి వలన ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో ఈ రాహుగ్రహ నివారణ కొరకు వారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం దేవతకు పూజ చేయాలి లేదా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రాహుగ్రహ స్తోత్రం మాత్రం పఠించాలి చాలా మంచిది నవగ్రహాల్లో మాత్రం నవగ్రహాన్ని పఠించవచ్చు అలాగే రాహుగ్రహ మా స్తోత్రాన్ని పఠించాలి నమ్మకం ఉన్నవారు లేదా మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చాలా వయసు ఉన్నవారికి సేవ చేయాలి ఏదన్నా ఒక రకంగా ధనపరంగా రుణపరంగా లేకుంటే వస్త్రపరంగా దానపరంగా లేదా అన్నపరంగా సాకారం చేయాలి ఆ దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం స్త్రీ విషయంలో భార్య భర్తల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మూడో రెండవసారి గవ్వదశి చూద్దామండి వారి పేరు మీద ఎలా ఉందో తులారాశి వారి పేరు మీద రెండవసారి గవ్వదేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుగ్రహ మార్గదర్శ చాలా మంచిగా ఉంటుంది వారి పేరు మీద అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది వీరికి మిశ్రమ ఫలితం ఉందండి ఈ నెల మిశ్రమ ఫలితం అంటే శరీర సమానం పదిహేను రోజులు మంచిగా ఉంటుంది పదిహేను రోజులు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ధన విషయంలో రుణ విషయంలో విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది చేసే వృత్తిలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అని రైతులకు కూడా మాత్రం ఒక పంట నష్టమైన రెండవ పంట లాభం ఉంటుంది గవర్నమెంట్ పరంగా సహకారం ఉంటుంది అని బ్యాంక్ రంగంలో పనిచేసే వారికి అధికారులకు చాలా లాభయోగం ఉంటుంది షేర్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురుగ్రహ గౌలు పడ్డాయి కాబట్టి శుభకార్య విషయంలో మాత్రం ఖచ్చితమైన ఫలితం ఉంటుంది కానీ సంతాన విషయంలో మాత్రం సత్సంతాన ప్రాప్తి వస్తది కానీ వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది ఆ సంతానం నుంచి వీరికి అదృష్ట యోగం కూడా నడిచే అవకాశం ఉంది కళాకారులకు ముఖ్యంగా లక్ష్మీప్రద యోగం ఉంటుంది మూడవసారి గౌవలేసు చూద్దాం అంటే వారి జాతక బలం మీద ఎలా ఉందో ఇప్పటికి మొత్తం ఏడు గౌరవలు వారి పేరు మీద మూడవసారి గవ్వలేసు చూద్దాం ఎలా ఉందో మొత్తం వారి జాతకంలో చూడాలంటే కానీ ఇప్పుడు శుక్రమహార దశ ఆరు గవలు పడ్డాయండి చాలా వరకు అనుకూలం వారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీ నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మాత్రం తల్లి తరపు వారితో కానీ అత్తమ్మల తరపుతో వారు కానీ లాభయోగం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది కానీ మాత్రం కళాకారులకు రెండవది ఫ్యాన్సీ రంగం వారికి మూడవది మాత్రం మోడలింగ్ రంగం వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది బ్యూటీ బ్యూటీ పార్లర్ రంగం వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం వైద్యశాస్త్ర రంగం వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం ఆయుర్వేద రంగం వారికి కూడా లాభయోగం ఉంటుంది కానీ వాస్తు రంగం వారికి కూడా లాక్ష్ లక్ష్మీప్రద యోగం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం కూడా ఫలితం ఉంటుంది మొత్తం గవ్వలు చూస్తే వీరి జాతకాన పడ్డాయండి పదమూడు గవ్వలు పడ్డాయి కానీ మాత్రం వీరికి పదమూడవ సంఖ్య మాత్రం చాలా వరకు అనుకూలంగానండి కాకపోతే ఒకటి రెండు కలి ఒకటి మూడు కలిపితే నాలుగవలు అవుతున్నాయి అంటే రాహు మహదశ రాహు నీచస్థానంలో ఉన్నాడండి వీరికి అడగడుగున విరోధాలు పెట్టేవారు ఇబ్బందులు పెట్టేవారు చిక్కులు పెట్టేవారు తయారైతారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి తప్పించి చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వీరి జాగ్రత్తగా చూడాలంటే వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీకృష్ణుడికి పూజ చేయాలి పురుషులు లేదా దశ ఏ దేవుడికి పూజ చేసినా పర్వాలేదు దశ కృష్ణుడికి రాముడికి నరసింహ స్వామికి వెంకటేశ్వర స్వామికి కానీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు జాతకం చూడాలంటే కాత్యాయుని వ్రతం చేయాలి చాలా వరకు మంచిది లేదా మాత్రం మీరు జ్యోతిష బలంలో సంతోష పూజ చేయాలి చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి వారికి ఖచ్చితమైన ఫలితాలు కలిసే అవకాశం ఉందండి మధ్యలో మాత్రం ఎవరితో మాత్రం ఏ విరోధాలు పెట్టుకోవద్దు వాగ్విధాలు ఉండవద్దు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది గత నెల నుంచి కంటే ఈ నెలలో మాత్రం చాలా వరకు అనుకూల వాతావరణం అయ్యే అవకాశం ఉంది ధనం ఇచ్చే తీసుకునే దాంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా పాటించాలి అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి ఆ గ్రహ బలాల ప్రకారం మాత్రం శాంతి చేసుకునే వారికి చాలా శుభ ఘడియలు మొదలవుతాయండి శుభం భూ